أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هنالك دعا زكريا ربه قال ربي هب لي من لدنك ذرية طيبة إنك سميع الدعاء. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదర్యమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభు సృష్టికర్త అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 37వ వాక్యం యొక్క 60వ మూలమును మీ ముందు పఠించడం జరిగింది. సోదర సోదరులారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభు అల్లా గతంలో గతించినటువంటి ప్రవక్తల గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అందులో ప్రత్యేకంగా ఈసా అలైహిస్సలాం అంటే క్రీస్తు యేసు గారి తల్లిగారైనటువంటి మరియం అలైహిస్సలాం, ఆమెపై దైవం శాంతిని కురిపించుగాక, ఆమె యొక్క పుట్టుకను గురించి, చిన్నతనం నుండి ఆమె ఎంత చక్కటి వాతావరణంలో, దైవభీతి వాతావరణంలో ఆమె పెరిగారో ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. క్రీస్తు యేసు తల్లిగారైనటువంటి మరియం అలైహిస్సలాం గర్భంలో ఉన్నప్పుడే ఆమె తల్లి దైవానికి మరి విన్నవించుకుంటారు, నేను నా గర్భంలో ఉన్నటువంటి శిశువును నీ సేవకు నేను సమర్పిస్తున్నాను, అంకితం చేస్తున్నాను అని విన్నవించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ శిశువు పుట్టగానే ఆమె తల్లి మరియం అలైహిస్సలాం మేరీ మాతను మరి దేవుని సేవకు మరి అంకితం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జకరియా అనే ఒక దగ్గర బంధువు ఆమె సంరక్షకుడిగా నియమింపబడతారు. ఆయన మేరీ మరియం అలైహిస్సలాంను కన్నబిడ్డ కంటే ఎక్కువగా ఆమెను ఆదరించడం జరుగుతుంది. ఆ తర్వాత దేవుని ఆరాధన గృహంలో ఒక మూల గదిలో ఆమె ఒంటరిగా ఆరాధన నమాజు చేస్తున్నప్పుడు ఆమె గదిలో అనేక రకాల ఆహార పదార్థాలు గమనిస్తారు జకరియా. వెంటనే వచ్చి మేరీ మాతను మరియం అలైహిస్సలాంను ఈ విధంగా అడుగుతారు, ఓ మరియం, నీ వద్దకు ఇన్ని ఆహార పదార్థాలు ఏ విధంగా వచ్చాయి? నేను ఏమీ కూడా నీకు ఇవ్వలేదే, ఎవరు తెచ్చి ఇచ్చారు నీకు ఇన్ని ఆహార పదార్థాలు అని ప్రశ్నించినప్పుడు ఆమె మరియం అలైహిస్సలాం మేరీ మాత ఈ విధంగా సమాధానం చెప్తారు, ఇవి అన్నీ కూడా నాకు అల్లాహ్ తరపు నుండి వచ్చాయి. సర్వలోక ప్రభు ఆయన అందరికీ కూడా మరి ఆహారాన్ని ప్రసాదించేవాడు, నాకు కూడా ఆయన ఈ విధమైనటువంటి ఆహారాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే ఇన్నల్లాహ యర్జుకు మయ్యషా బిగైరి హిసాబ్, అల్లాహ్ తాను తలచిన వారికి లెక్క లేనంతగా ప్రసాదిస్తాడు. మనం చూస్తూ ఉంటాము చాలామందిని మరి కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. మనకు అప్పుడప్పుడు సందేహం వస్తూ ఉంటుంది, అరే ఇంత దైవభీతి పరుణ్ణి నేను, మరి ఈ విధంగా దైవానికి భయపడేవాడిని, నా జీవితం ఇంత తక్కువ స్థాయిలో ఉన్నది, మరి దైవానికి భయపడనటువంటి వారు అనేక మంది కోటాను కోట్లు సంపాదించేస్తున్నారు, ఏమిటి ఇది అని చెప్పేసి మనకు అప్పుడప్పుడు సందేహాలు బయలుదేరుతుంటాయి. సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ ప్రపంచము తాత్కాలికమైనటువంటి ప్రపంచము, ఈ ప్రపంచం విలువ దైవం వద్ద ఎంత మాత్రం కూడా లేదు. సముద్రంలో నీటి బొట్టు అంతే ఈ ప్రపంచం. కాబట్టి ఆయన తాను తలచిన వారికి లెక్కలేనంతగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ డబ్బున్న వాళ్ళు మరి చాలా దేవునికి దగ్గరైన వాళ్ళు అందుకునే వాళ్ళకు ఎక్కువగా డబ్బు ఇస్తున్నాడు, పేదవాళ్ళు దేవునికి దగ్గరైన వాళ్ళు కాదు అందుకనే దైవం వాళ్ళకి తక్కువ ఇస్తున్నాడు అని ఎవరైనా భావిస్తే చాలా పొరపాటు సోదరులారా. కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, బీదలే ఎక్కువగా స్వర్గంలోకి వెళ్తారు, స్వర్గంలో ఎక్కువగా ముందుగా ప్రవేశించేది వాళ్లే అని
కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఇంకా చెప్పారు, ఆయన ప్రార్థన చేశారు, ఓ ప్రభు నన్ను పేదలలో నుంచే లేపు, నన్ను పేదవానిగానే ఉండనివ్వు అని చెప్పేసి ప్రవక్త వారు మరి తన దైవాన్ని కూడా ప్రార్థించడం జరుగుతుంది. సోదరులారా, ఆ తర్వాత జక్రియా అలైహిస్సలాం వారు, ఆయన కూడా ఒక ప్రవక్త దైవం, ఆయనపై కూడా శాంతిని కురిపించుగాక, మరియం వద్దకు మరి ఇన్ని ఆహార పదార్థాలు చూసిన తర్వాత ఆయనకు ఒక ఆశ కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది. అదేమిటంటే ఆయనకు అంతవరకు కూడా సంతానం అనేది ఉండదు, ముసలివారే పోతారు. అరే అల్లా తాను తలచిన వారికి ఏది కావాలంటే అది ప్రసాదిస్తాడు కదా, నేను కూడా ఒక మంచి బాలుని గురించి, మంచి సంతానాన్ని గురించి నేను ప్రార్థించాలి అని వెంటనే ఆయన కూడా ప్రార్థిస్తారు. ఏమని ప్రార్థిస్తారు? ఓ నా ప్రభు, నీవు నీ మహిమతో నాకు ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. రబ్బీ హబ్లీ మిల్లదున్క జుర్రియతన్ తయ్యిబా, ఒక మంచి సంతానాన్ని. సుదల్లారా, ఎందుకంటే మనిషి ఎక్కువగా ఆధారపడేది, ఆశను కలిగి ఉండేది తన కుమారుల మీదే, తన సంతానం మీదే. వాళ్ళు పెరిగి పెద్దవారై ఇతనికి మంచి పేరు తెస్తున్నట్లయితే ఆ తండ్రికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు. మనకు పెద్దలు సామెత కూడా చెప్తారు, అడ్డాలప్పుడు బిడ్డలు కానీ గెడ్డాలప్పుడు కాదు అని. కానీ సోదరులారా, బిడ్డలు ఏ విధంగా మారిపోయారంటే ఈ రోజున తల్లిదండ్రులను ఆదరించడమే పెద్ద గగనం అయిపోయింది. దీనికి ఎందుకు జరుగుతుందంటే ఈ విధంగా మనిషి వారి యొక్క నైతికతను గురించి ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడం లేదు. బిడ్డలు వాళ్లకు కావలసినటువంటి సకల సౌకర్యాలను కలుగజేస్తున్నాడు. తను తిన్నా తినకపోయినా బిడ్డ బాగుంటే చాలు, బిడ్డ తింటే చాలు, వాడికి మంచి బట్టలు ఉంటే చాలు, మంచి చదువు చెప్పిస్తే చాలు అని అతను కడుపు కాల్చుకుని కూడా వాళ్ళను సాగుతున్నాడు. కానీ అతను చేస్తున్నటువంటి మహా పొరపాటు ఏమిటంటే, బిడ్డకు నైతికబద్ధమైనటువంటి అలవాటు నేను చేస్తున్నానా లేదా, దైవభీతి నేను కలిగిస్తున్నానా లేదా, ఈ విషయాన్ని గురించి అతను ఆలోచనే చేయడం లేదు. తద్వారా ఏం జరుగుతుంది? బిడ్డలు పెరుగుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, కానీ తర్వాత పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రుల నిరాదరణ. ఇతని చెమటను రక్తంగా మార్చి బిడ్డను సాకి అతన్ని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాడు, కానీ ఇతని యొక్క జీవితం అంతా కూడా అతని కోసం ఖర్చు చేస్తున్నాడు. మరి ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ఇతన్ని చూసేవాళ్ళు లేకుండా పోతున్నారు. అందుకని కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, ఒక తండ్రి తన బిడ్డకు ఇచ్చే ఉత్తమమైనటువంటి సంపద ఏమిటి అంటే నైతికబద్ధమైనటువంటి విద్యాబుద్ధులే అన్నారు. కాబట్టి సోదరులారా, మన బిడ్డలకు నైతికతను గురించి ఎక్కువగా మనము బోధించాలి, దైవభీతి గురించి ఎక్కువగా బోధించాలి. దైవం ఒకడు ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నీవు ఇప్పుడు చక్కగా ఉంటేనే మరి మరణం తర్వాత మంచి జీవితం ఉంటుంది నీకు అని దైవభీతిని, పాపభీతిని వాళ్ళలో కలిగించాలి. కారుణ్యమూర్తి మహాప్రవక్త సందర్భంలో చెప్పారు, ఎవరైతే మరి ముసలి వాళ్లను ఆదరిస్తూ ఉంటారో, మరి దైవం అతనికి, అతను ముసలివాడైపోయిన తర్వాత ఒక వ్యక్తిని అతని కోసం నియమిస్తాడని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం చూస్తేనే మన బిడ్డలు కూడా మనలను చూసేది. మనము చాలామందిని చూస్తుంటాము, తల్లిదండ్రులను ఎవరైతే నిరాదరణ చేస్తారో, మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ బిడ్డలు కూడా అదేవిధంగా మరి మారి వాళ్ళను సతాయిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అతను బాధపడతాడు, నేను నా చిన్నతనంలో నా తల్లిదండ్రులను ఎంతో బాధ పెట్టాను, అందుకనే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పేసి అతను బాధపడుతూ ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన బిడ్డలు మన పిల్లలు నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని అలవర్చుకునేలాగా, అలవాటు చేసుకునేలాగా మనం ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే మనకి స్వయంగా ఏం చేయాలో తెలియడం లేదు. బిడ్డ కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్తే చాలు, కానీ కాలేజీల్లో స్కూళ్ళలో సోదరులారా ఉద్యోగాన్ని సంపాదించే చదువులే చెప్తారు తప్పించి నైతికత గురించి ఎవరు కూడా బోధించరు. వారికి ఆ సమయమే ఉండడం లేదు. మన చిన్నతనంలో మనం చూసాం, ఒక 30 ఏళ్ల క్రితము మరి చక్కటి నీతి కథలు బోధించేవారు, మంచి మంచి మాటలు చెప్పేవారు, దానికోసం ప్రత్యేకంగా క్లాసులు ఉండేవి, ఆటలు ఉండేవి చక్కగా. కానీ మనం ప్రస్తుతం చూస్తున్నాము మిషన్ల మాదిరిగా మరి యంత్రాలు ఏ విధంగా అయితే నడుస్తాయో అదేవిధంగా మన పిల్లలు మారిపోయారు. పొద్దున్న లేవడము చదువు కోసం వెళ్ళడము, తిరిగి రావడము నిద్రపోవడానికి కూడా వాళ్లకు మరి
సమయం ఉండడం లేదు, చదువు 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 యంత్రాల మాదిరిగా మార్చేశారు. ఆదివారం లేదు, సోమవారం లేదు, ఏ వారం కూడా లేదు, 24 గంటలు కూడా చదువు చదువు చదువు. సోదరులారా, ఒక వ్యక్తి మీద, ఒక చిన్న పిల్లవాని మీద ఇంత భయంకరమైనటువంటి భారాన్ని మోపేసినప్పుడు అతనికి దైవం ఏం గుర్తుంటాడు, తల్లిదండ్రుల యొక్క ఆదరణ ఏం గుర్తుంటుంది, సమాజం పట్ల బాధ్యత ఏమి గుర్తుంటాయి, అతను ఏదైనా గుర్తుంటుందా? కాబట్టి పాశ్చాత్య ప్రపంచం ఏం చేస్తుందంటే రకరకాల కొత్త కొత్త సబ్జెక్టులను తయారు చేసేసి మన యువతను ఇందులో మునిగిపోయేలా చేస్తుంది. ఇది నువ్వు సంపాదించు జీవితాన్ని సాధించేసినట్టే, నెలకి లక్ష రూపాయల జీతాన్ని సంపాదించాయి, నీ జీవితం సెట్ అయిపోతుంది. ఈ ఒక్క ఆలోచన తప్పించి అరే ఇంకొక ప్రపంచం ఉన్నది, మనకి తల్లిదండ్రులు ఉన్నారు ఆ ప్రపంచంలో, చుట్టూ ఉన్నటువంటి సమాజం ఉన్నది, నైతికబద్ధమైనటువంటి జీవితం మనం గడపాలా, అందరికీ మంచిని బోధించాలి, ఇటువంటి విషయాలు ఎవరైనా బోధిస్తారో సోదరులారా? మరి ఇవన్నీ కూడా లేకుండా ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా ఏ విధంగా మారుతాడు, నైతికబద్ధమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా అతను అలవాటు చేసుకుంటాడు? అందుకనే మనం చూస్తున్నాము ఎంతో గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు కూడా భయంకరమైనటువంటి మద్యపానానికి లోనైపోతున్నారు, వ్యభిచారానికి లోనైపోతున్నారు, రకరకాల చెడుల్లో మునిగిపోతున్నారు. మరి ఇంత గొప్ప చదివినటువంటి అతను ఇంకెంత గొప్ప నైతికంగా ఉండాలి, తల్లిదండ్రులను ఇంకెంతగా ఆదరించాలి అని ఆ విధంగా జరుగుతుందా? ఎంత మాత్రం కూడా జరగడం లేదు. చదువు చదివే అతని అధోగతి అధోగతే, విజ్ఞానము చాలా ఎక్కువగా పెరుగుతుంది, మరి నైతికత కూడా అదే విధంగా దిగజారిపోతుంది. కాబట్టి సోదరులారా, నైతిక విద్యా బోధన అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఇక్కడ ప్రవక్త వారు ఏం చెప్తున్నారంటే, ఒక ప్రవక్త జకరియా ప్రవక్త, నాకు శీలవంతుడైనటువంటి కుమారుణ్ణి ప్రసాదించు. ఎలాంటి కుమారుడు? తల్లిదండ్రులను ఆదరణ చేసేవాడు, సమాజాన్ని గురించి ఆలోచన చేసేవాడు, మంచి కోసం పాటుపడేవాడు, ఇటువంటి వాడిని ప్రసాదించు. కాబట్టి సోదరులారా, మనం కూడా అటువంటి సంతానం కోసమే ప్రార్థించాలి, మన సంతానాన్ని ఆ విధంగా మనము తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయాలి. సరే, మనం కాసేపు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను గురించి వినడానికి ప్రయత్నం చేద్దాము. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఏ జాతిలో అయితే అధర్మము అసత్యము ప్రబలిపోతుందో దైవము ఆ జాతి వారిలో శత్రుభీతిని భయాన్ని కలుగజేస్తాడు. ఏం చెప్పారండి ప్రవక్త వారు? ఏ జాతిలో అయితే అధర్మం పెరిగిపోతుందో, అసత్యం రాజ్యం మేలుతూ ఉంటుందో, ఆ జాతి మరి శత్రుభీతితో దైవం వాళ్ళని నింపేస్తాడు. అనుక్షణం కూడా భయపడుతూ ఉంటారు వాళ్ళు. మరి ఏ జాతిలో అయితే వ్యభిచారం అంటువ్యాధిలో వ్యాపించిపోతుందో, ఆ జాతి సర్వనాశనమైపోతుంది. మనం చూస్తున్నాం ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారం మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో పాకిపోయిందో. అంటే దేవుని యొక్క ఆగ్రహానికి చాలా దగ్గరలో ఉన్నాం మనం. కాబట్టి మంచి కోసము మనము పాటుపడుతూ చనిపోవాలి, లేకపోతే మనము చెడ్డ వ్యక్తులతో పాటు మనల్ని కూడా దైవము నాశనం చేసేస్తాడు. దేవుని శిక్ష అవతరించినప్పుడు నేను మంచోడిని, నేను 5 పూటలు కూడా నమాజును ఆచరించేవాడిని, నేను మంచి ఆరాధకుణ్ణి, నన్ను వదిలేయంటే శిక్ష వదలదు సోదరులారా. తప్పు చేసిన వాళ్లతో పాటు మరణం కూడా మరి అది లాక్కుపోతుంది. కాబట్టి మన కర్తవ్యం ఏమిటంటే, మనలో దైవాన్ని గురించి భయపడేవారు, మంచి కోసం పాటుపడేవారు అందరూ కలిసికట్టుగా ఒక సమాజంగా ఒక సంఘంగా ఏర్పడి సమాజాన్ని ఉద్ధరించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ సమాజంలో అయితే కొలతల్లో తూనికల్లో మోసం సర్వసాధారణమైపోతుందో, అంటే అవినీతి. చూడండి, మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నాం అనుకోండి, ఎక్కువ ధర పెడుతుందని చెప్తుంటారు, కానీ ఆ సరుకు నాణ్యత చాలా తక్కువగా ఉంటుంటుంది. లేకపోతే అనేక మాయ మాటలు చెప్పి ఇది ఆ సరుకు అంత మంచి సరుకు ఇంత మంచి సరుకు అనే మాటలు చెప్పి మనల్ని అంటగడుతూ ఉంటారు ఆ వస్తువును. తిరిగి ఇంటికి రాగానే ఏం జరుగుతుంది? కొంతకాలానికి అది నాశనం అయిపోవడం లేకపోతే పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటా అంత ధర పెట్టుకున్నాము, మోసం చేశాడు షాపు వాడు అని చెప్పేసి. ఈ విధంగా తన సరుకును అమ్ముకోవడానికి ఏదో ఒక విధంగా అబద్ధం పలుకో, లేనిపోని మాటలు చెప్పు, సరుకును అమ్ముకుంటున్నారు. ప్రవక్త వారు చెప్పారు, ఈ విధంగా అమ్ముకోవడం వల్ల ధనమైతే నీ వద్దకు వస్తుంది, కానీ ఆ ధనంలో నుంచి శుభం పోతుంది అన్నారు. నీకు శాంతి ఉండదు, వస్తాయి 1 లక్ష రూపాయలు, పోతాయి 2 లక్షలు, ఏ జబ్బో ఏదో చేస్తుంది, లేకపోతే ఇంకోటి ఏదో ఆపద కలుగుతుంది. మరి రూపాయి సంపాదించేవాడు 10 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అక్కడ. కాబట్టి సోదరులారా, అదే శుభాన్ని తీసివేయడం అంటే
కాబట్టి మంచి మార్గంలో మనకు ఒక రూపాయి వచ్చినా కూడా అది కలకాలం నిలిచే విధంగా ఉండాలి. అది శుభము. దైవము నిజాయితీతోటి ఎవరైతే పనిచేస్తారో అటువంటి వారి సంపాదనలో ఆ శుభాన్ని పెడతాడు. ఇంకా చూడండి సోదరులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మీరు శత్రుభయం ఆవహించినప్పుడు ఈ విధంగా ప్రార్థించండి అన్నారు. ఏమని, ఓ దేవా, మరి మాకు ఈ శత్రుల బారి నుండి నీవు రక్షణ కలిగించు అని దైవాన్ని ప్రార్థించమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్యమణి హజరత్ ఆయిషా వారు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్తున్నారు, నేను ప్రవక్త వారిని ఎప్పుడు కూడా పకపకమని విరగబడి నవ్వడం ఎన్నడూ కూడా చూడలేదు అన్నారు. కేవలము చిరునవ్వుతో మాత్రమే ప్రవక్త వారు ఉండేవారు. కాబట్టి అనవసరంగా పగలబడి నవ్వడము, విరగబడి నవ్వడము అది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ప్రవక్త వారు ఎన్నడూ కూడా ఆ విధంగా చెయ్యలేదు. అయితే నగుమూపై ఎప్పుడు కూడా చిరునవ్వు మరి తాండవిస్తూ ఉండేది. ఇంకొక సందర్భంలో మరొక సహచరుడు చెప్తారు, ప్రవక్త వారి కంటే ఎక్కువగా నేను నవ్వులు చిందించేవాడిని చూడలేదు, ఇప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూ ఉండేవారు ప్రవక్త వారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే విరగబడి నవ్వడము, పగలబడి నవ్వడము అది ఎప్పుడు కూడా మంచిది కాదు. మన పెద్దలు కూడా మనకు చెప్పడం జరిగింది, నవ్వు నాలుగు విధాల చేటు అని. ఆ తర్వాత మరి ఎప్పుడైనా తుఫాను రేగినప్పుడు ప్రవక్త వారు ఎంతో ఆందోళన చెందేవారు, ఎందుకంటే ప్రళయము ముంచుకొచ్చి వచ్చేస్తుందేమో అని. ఎందుకంటే గత సమాజాలు అన్నీ కూడా మరి ఇటువంటి భయంకరమైనటువంటి తుఫానుల కారణంగానే నాశనం అయిపోయాయి. మొన్న చూసాం మనము వైజాగ్లో, అంతవరకు కూడా వైజాగ్ వాసులకు తుఫాను చాలా తుఫానులు వచ్చాయి, కానీ అంత భయంకరమైనటువంటి తుఫాను వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు, మనము కూడా చూడలేదు, మనకు ఏమి కూడా తెలియలేదు ఆ రోజున. సాధారణంగా అనేక తుఫానులు మాదిరిగా అలాగే ఉంటుంది అనుకున్నాము, కానీ రెండో రోజు పేపర్ చూడగానే వైజాగ్ అంతా కూడా నేలమట్టం అయిపోవడం మనం చూసాం. ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అంత నిశ్శబ్దంగా అది నాశనం చేసి వెళ్ళిపోయింది. ఒక మిత్రుడు ఉండేవాడు వైజాగ్లో, నేను ప్రశ్నించినప్పుడు తుఫాను వస్తుంది జాగ్రత్తగా ఉన్నారంటే అతను అన్నాడు, అనేక తుఫాన్లు మేము చూసాము, మాకు ఏమి అవ్వదు, వైజాగ్కు తుఫానే రాదు అని చెప్పాడు. చూసారా సోదరులారా, ఒకే ఒక రోజు రాత్రి ఎంత సర్వనాశం అయిపోయిందో. దేవుని శిక్ష రావడానికి అనేక సంవత్సరాలు పట్టనవసరం లేదు. రాత్రికి రాత్రే మరి వాళ్ళు ఎంత స్థితిమంతులైనప్పటికీ కూడా తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మనము సురక్షితంగా ఉన్నాము, ఏ ఆపద కూడా రాదు. సముద్రానికి మేము చాలా దూరంగా ఉన్నాము కాబట్టి మా మీద ఆపద రాదు అంటే అనేక విధాలుగా మరొక విధంగా మన మీదకు ఆపద ముంచుకు వస్తుంది. దేవుని పట్టు నుండి మనల్ని ఎవరు కూడా తప్పించలేరు సోదరులారా. కాబట్టి అనునిత్యం కూడా మనము భయంతో ఉండాలి, దైవభీతితోటి మనం జీవితం గడపాలి. ప్రవక్త వారు ఎప్పుడైతే మబ్బులు పట్టి తుఫాను వస్తుందో భయపడిపోయేవారు, అరే ప్రళయం వచ్చేస్తుందా, దైవం శిక్షను కృపించుస్తున్నాడా అని చెప్పేసి ఆయన భయపడేవారు. మరి ఆయన దైవానికి ప్రార్థించేవారు. ఏమని ప్రార్థించేవారు, మరి ఓ దైవమా నీ ఆగ్రహం నుండి మమ్మల్ని రక్షించు అని. అప్పుడు భార్య అంటుంది, ఓ ప్రవక్త, మబ్బులను చూసి ప్రజలు వర్షం పడుతుందని సంతోషిస్తారు కదా, మరి మీరు మబ్బులను చూసి భయపడిపోతున్నారేమిటి అనగానే అప్పుడు కారుణ్యమూర్తి మహాప్రవక్త ఈ విధంగా చెప్పారు, ఓ ఆయిషా, నేను భయపడకుండా ఎలా ఉండగలను, ఈ మబ్బులతోనే మరి కొన్ని కొన్నిసార్లు దైవాగ్రహం కూడా మరి కురుస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకంటే ముందు గతించినటువంటి పెద్ద పెద్ద జాతులు, ఆదు జాతి అని సమూదు జాతి అని పెద్ద పెద్ద జాతులు గతించాయి. మనం ఇప్పుడు చూస్తున్నాము అమెరికా సూపర్ పవర్ అని, రష్యా సూపర్ పవర్ అని, ఈ విధంగా ఇంతకంటే గొప్ప గొప్ప సూపర్ పవర్లు మన ప్రపంచంలో గతించాయి. మరి అవన్నీ కూడా ఒకే ఒక రాత్రి మరి తుఫాను దెబ్బకు కొట్టుకుపోయినటువంటి పిట్ట మాదిరిగా కొట్టుకుపోయాయి. ప్రవక్త వారు అదే చెప్తున్నారు, దేవుని శిక్ష ఏ విధంగానైనా రావచ్చు, ఆయన శిక్ష వస్తుందేమో నేను భయపడుతున్నాను అని. ఆది జాతి వారు కూడా ఆ మబ్బులను చూసి అరే మాకు పుష్కలంగా వర్షాన్ని కురిపించే మబ్బులని భ్రమపడ్డారు. కానీ తర్వాత ఏం జరిగింది, 7 రోజుల పాటు కురిసినటువంటి భయంకరమైనటువంటి వానలో ఆ జాతి అంతా కూడా నాశనం అయిపోయింది. అందుకని మబ్బులను చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క ఆపద ఏ విధంగానైనా రావచ్చు,
మబ్బులు వాన ఒక్కొక్కసారి కారుణ్యంగా కురుస్తుంది, మరొకసారి ఆగ్రహంగా మారుతుంది. కాబట్టి అనుక్షణం కూడా ఆయన శిక్షకు భయపడుతూ జీవితం గడపాలి. మన జీవితం ఏ విధంగానైనా మరి ముగిసిపోయే ప్రమాదం ఉన్నది. అనుక్షణం కూడా దేవుని భీతితోటి మనము జీవితాన్ని గడపాలి. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనం రేపు చూద్దాము. చక్కటి విషయాలు మనం ముందుకు వస్తున్నాయి. గత ప్రవక్తల యొక్క విషయాలు కూడా మనం ముందుకు వస్తున్నాయి. వీటిని మనం బాగా ఆలోచన చేసి మరి ఆచరణ చేసే విధంగా దైవం అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్.